నమస్కారం. ఆధార్ టీవీకి స్వాగతం. సమాజంలోని తప్పులను ప్రశ్నించడం మంచిదే, కానీ ప్రస్తుత వ్యవహారాలపై కూడా పూర్తి అవగాహన ఉండాలి కదా. అందులో 10 మందికి ఇన్స్పిరేషన్గా, సొసైటీలో బాధ్యతగా ఉండాల్సిన ఆమె తప్పు చేస్తే ఎలా, ఎవరా అని ఆలోచిస్తున్నారా? వద్దు వద్దు, మనమే ఒక్కసారి చూద్దాం. ప్రముఖ యాంకర్ నటి అనసూయ ట్విట్టర్లో క్షమాపణలు కోరారు. నాది తప్పే, ప్రస్తుత వ్యవహారాలపై నాకు పూర్తి అవగాహన లేదు, వీటి అవసరం వస్తుందని అనుకోలేదంటూ తన తప్పును తానే దిద్దుకొని మరోసారి ట్వీట్ చేశారు యాంకర్ అనసూయ. వివరాల్లోకి వెళ్తే నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలపై తాజాగా ఆమె స్పందించారు. ఇప్పుడే యురేనియం తవ్వకాల గురించి వివరాలు తెలుసుకున్నానని, విద్యుత్ ఉత్పాదకత కోసం యురేనియం మంచిదే కానీ సహజంగా పీల్చే స్వచ్ఛమైన గాలిని ప్రసాదించే చెట్లని చంపుతున్నారు. ఎలక్ట్రానిక్ డివైజన్ల ద్వారా రానున్న రోజుల్లో కొనుక్కున్న వాళ్ళకే పీల్చే గాలి, లేకపోతే ఊపిరాడక చావాలి. అంతేనా, ఇదేనా మన భవిష్యత్తు? యురేనియం తవ్వకానికి అనుమతులు ఎలా ఇచ్చారు సార్? ఆలోచించడానికి భయం వేయలేదా? దయచేసి దీన్ని ఆపండి, నల్లమల్ల అడవుల్ని కాపాడండి అని ఆమె ట్వీట్లు చేశారు. ఇందులో భాగంగా ఏపీ అటవీ పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్, కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్తో పాటు పొరపాటున తెలంగాణ మాజీ మంత్రి జోగు రామన్నకు కూడా ట్యాగ్ చేశారు. తెలంగాణ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి బదులు జోగు రామన్నకు ట్యాగ్ చేశానని, పొరపాటు జరిగిందని మరో ట్వీట్ ద్వారా క్షమాపణలు చెప్పారు యాంకర్ అనసూయ. జోగు రామన్న సార్ను తప్పుగా ట్యాగ్ చేసినందుకు క్షమించండి. ప్రస్తుత వ్యవహారాలపై నాకు పూర్తి అవగాహన లేదు, వీటి అవసరం వస్తుందని అనుకోలేదని తన అవగాహన రాహిత్యాన్ని ఒప్పుకుంది యాంకర్ అనసూయ. మొత్తానికి అవగాహన తెచ్చుకున్న యాంకర్ అనసూయ, ఇంద్రకరణ్ రెడ్డి సార్ మా విన్నపాల్ని, అభిప్రాయాల్ని అర్థం చేసుకోండని కోరింది.